ల్యాప్టాప్ కొనే ముందు అందరు చూసేది ఆ ల్యాప్టాప్లో ఉన్న ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ అండ్ గ్రాఫిక్ కార్డ్. కానీ దానికంటే మెయిన్గా అందరు చూసేది ఆ ల్యాప్టాప్ యొక్క బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ బాగుంటే సర్వీస్ బాగుంటుంది, మీకు ఎటువంటి ఇష్యూ అయితే రాదు. కానీ అందరూ ఒక డౌట్ అయితే ఉంటుంది, ఏ ల్యాప్టాప్ బ్రాండ్ బెస్ట్ అనేసి. సో ఈ క్వశ్చన్కి మీకు ఈ ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్కిజం. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో మనం బెస్ట్ ల్యాప్టాప్ బ్రాండ్ అని తెలుసుకుందాం. నేను ఈ ల్యాప్టాప్ బ్రాండ్ బెస్ట్ అని చెప్పడానికి రెండు రికమెండ్స్ బేస్ చెప్తున్నాను. ఒకటి మార్కెట్ షేర్, రెండోది సర్వీస్ సెంటర్స్. మార్కెట్ షేర్ అంటే ఈ ఇయర్లో ఈ ల్యాప్టాప్ బ్రాండ్ ఎన్ని ల్యాప్టాప్స్ అమ్మిందని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్ వచ్చేసి ఇండియా మొత్తం మీద ఈ ల్యాప్టాప్ బ్రాండ్కి ఎన్ని సర్వీస్ సెంటర్స్ అని బేస్ చెప్తున్నాను. సో ఫస్ట్ మనం మార్కెట్ షేర్ చూసుకుంటే అకార్డింగ్ టు 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం హెచ్పీ నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది విత్ 30% మార్కెట్ షేర్. అండ్ నెంబర్ 2లో ఉంది డెల్ విత్ 19% మార్కెట్ షేర్. నెంబర్ 3లో ఉంది లెనోవో విత్ 18% మార్కెట్ షేర్. అండ్ నెంబర్ 4 అండ్ 5లో ఏసర్ అండ్ ఆసుస్ అయితే ఉన్నాయి. సో మార్కెట్ షేర్ ప్రకారం చూసుకుంటే మాత్రం హెచ్పీ ఫస్ట్లో అయితే ఉంది, ఎక్కువ ల్యాప్టాప్స్ అయితే అమ్మింది అండ్ ఎక్కువ మార్కెట్ని షేర్ చేసుకుంది. ఎక్కువ మంది హెచ్పీ ల్యాప్టాప్ కొనడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఆ ల్యాప్టాప్ బ్రాండ్ బాగుంది, బ్రాండ్ క్వాలిటీ బాగుంది అనేసి ఎక్కువ మంది ల్యాప్టాప్ హెచ్పీ అయితే ఉంటున్నారు. నెక్స్ట్ మనకు లెనోవో ఉంటున్నారు, నెక్స్ట్ మనకు డెల్ అయితే ఉంటున్నారు. నెక్స్ట్ మనం సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కొంచెం రివర్స్ అయితే అయింది. ఇక్కడ మనకి ఫస్ట్లో ఉంది లెనోవో విత్ 807 సర్వీస్ సెంటర్స్. నెంబర్ 2లో ఉంది హెచ్పీ విత్ 594 సర్వీస్ సెంటర్స్. నెంబర్ 3లో ఉంది ఏసూస్ విత్ 365 సర్వీస్ సెంటర్స్. నెంబర్ 4లో ఉంది డెల్ విత్ 317 సర్వీస్ సెంటర్స్. నెంబర్ 5లో ఉంది ఏసర్ విత్ 189 సర్వీస్ సెంటర్స్. సో సర్వీస్ సెంటర్ ప్రకారం చూసుకుంటే మాత్రం నెంబర్ 1లో ఉంది లెనోవో, దాని తర్వాత హెచ్పీ అయితే ఉంది. సో ఓవరాల్గా సర్వీస్ సెంటర్స్ మార్కెట్ ప్రకారం చూసుకుంటే నెంబర్ 1 ఉంది హెచ్పీ, నెంబర్ 2లో లెనోవో అయితే ఉంది, నెంబర్ 3లో డెల్ అయితే ఉంది, నెంబర్ 4లో ఏసూస్ ఉంది, నెంబర్ 5 అండ్ లాస్ట్లో మనకి ఏసర్ అయితే ఉంది. కానీ గేమింగ్ ల్యాప్టాప్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఏసర్ అండ్ ల్యాప్స్ ఫస్ట్ అయితే ఉంటాయి, ఎందుకంటే అవి మెయిన్గా గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. ఒకవేళ మీ స్టూడెంట్ అయి ఉండి మీ స్టూడెంట్ ల్యాప్టాప్ కోసం బెస్ట్ బ్రాండ్ కోసం ఎదుగుతున్నట్లయితే మీ హెచ్పీ అయితే కొనుక్కోవచ్చు, ఎందుకంటే హెచ్పీ మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది, సర్వీస్ సెంటర్ కూడా ఎక్కువైతే ఉన్నాయి. మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా మీ అయితే ప్రాబ్లమ్ అయితే ఉంటాయి, సాల్వ్ చేసుకోవచ్చు. హెచ్పీ తర్వాత మనకి డెల్ కానీ లెనోవో కానీ ఈ రెండు కూడా సేమ్ అయితే ఉన్నాయి, సేమ్ ప్రపోర్షన్ అయితే ఉన్నాయి కాబట్టి డెల్ అయినా కొనుక్కోవచ్చు, లెనోవో అయినా కొనుక్కోవచ్చు. అండ్ గేమింగ్ కోసం వస్తే మాత్రం మీరు మెయిన్గా ఏసర్ కానీ వేసుకొని ట్రై చేయండి, మీకు మంచి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి. సో ఇవి గైస్ బెస్ట్ ల్యాప్టాప్ బ్రాండ్ అయితే. సో ఓవరాల్ చెప్పాలంటే హెచ్పీ అయితే నెంబర్ 1లో ఉంది, దాని తర్వాత డెల్ కానీ లెనోవో కానీ ఉంది. అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ వస్తే ఏసర్ అండ్ ఎస్ ఫస్ట్ అయితే ఉంటాయి ఇప్పుడు. ఇది నా పరంగా అంటే మార్కెట్ షేర్ అండ్ సర్వీస్ అంటే బేస్ చెప్తున్నాను. ఒకవేళ మీ పరంగా బెస్ట్ ల్యాప్టాప్ బ్రాండ్ ఏమైనా కూడా కింద కామెంట్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.